परित्राणाय साधूनां विनाशाय दुःकृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। లోకంలో అధర్మం సంభవించినప్పుడల్లా ధర్మాన్ని స్థాపించడానికి పరమాత్మ ఒక అవతారాన్ని స్వీకరిస్తాడు. అలా వచ్చిన మొదటి అవతారమే మత్స్యావతారం. ఒక చేపగా అవతారాన్ని స్వీకరించి సోమగుడు అనే రాక్షసుడిని వధించాడు. హిందూ పురాణాల ప్రకారం ఒక మనువు కాలాన్ని మన్వంతరం అంటారు. బ్రహ్మ దినములో 14 మన్వంతరాలు 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రతి మన్వంతరంలో 71 మహాయుగాలు విభజించబడి ఉంటాయి. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, అలా 27 మహాయుగాలు గడిచి మనం 28వ మహాయుగంలో జీవిస్తున్నాం. 28వ మహాయుగంలో సత్య, త్రేత, ద్వాపరయుగాలు దాటి కలియుగంలో నివసిస్తున్నాం. అలా ఒక మను మారినప్పుడల్లా సప్త ఋషులు, ఇంద్రులు, సూర్యులు, భగవంతుని అవతారాలు కూడా మారుతూ ఉంటాయి. అలానే 6వ మనువు చక్షువు కాలం తీరి ముందు ప్రళయం వచ్చే కొన్ని రోజుల ముందు శ్రీమన్నారాయణుడు మత్స్యావతారంలో ఉద్భవించాడు. వైవస్వత. ఇప్పటి మన మనువు నదిలో సంధ్యావందనం చేస్తూ ఉండగా ఒక చిన్న చేప తన దోసిటిలోకి వచ్చింది. దాన్ని గమనించి నదిలో పారవేయబోగా ఆ చిన్న చేప మాట్లాడుతూ, నదిలో పెద్ద చేపలు నన్ను తినేయాలని చూస్తున్నాయి, అందుకే బయటకు వచ్చా, నన్ను కాపాడండి స్వామి అని వేడుకుంది. వైవస్వత ఆశ్చర్యపోయాడు. చేప ఏంటి, మాట్లాడడం ఏంటి, ఇదేదో వింతగా ఉందని దాన్ని కమండలంలో వేసుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ చేప ఒకే రోజులో కమండలం అంత పెద్దగా అయిపోయింది. దాన్ని గమనించి వేరే నీటి పాత్రలోకి మార్చాడు. తర్వాత రోజే అది దానంత పెద్దగా కూడా మారిపోయింది. ఇదేదో వింతైన చేపలా ఉంది, ఇది ఎంత పెరిగినా సముద్రంలో బతకగలదు అని సముద్రంలో వదిలాడు. అక్కడే చేప తనను తాను పరిచయం చేసుకుంది. వైవస్వత, నేను శ్రీమన్నారాయణుడను. సరిగా 7 రోజుల్లో ప్రళయం సంభవించనుంది. దీనికి నువ్వు చేయవలసిన కార్యం ఏమనగా, సమస్త జీవరాశుల జతలను, వృక్ష బీజాలను, జ్ఞానానికి సప్త ఋషులను తీసుకొనిరా. ప్రళయకాలంలో మీకోసం ఇక్కడికి ఒక నౌక వస్తుంది, దాంట్లో ఎక్కితే ప్రళయకాలంలో మిమ్మల్ని నేను కాపాడుతాను. దాని తర్వాత ఈ జీవులే సృష్టి ప్రారంభించడానికి ఉపయోగపడతాయి అని చెప్పాడు. నారాయణుడు చెప్పినట్టుగానే వైవస్వత జంతు జతలను, వృక్ష బీజాలను, సప్త ఋషులను తీసుకొని వచ్చాడు. వర్షాలతో, గాలులతో ప్రళయం సంభవించింది. అలాగే వారి కోసం నౌక కూడా వచ్చింది. అక్కడికి వచ్చిన నౌకలో అందరూ ఎక్కారు. వారిని మత్స్యావతారంలో కాపాడాడు. కానీ ఇక్కడే ప్రళయం సంభవించగానే బ్రహ్మ సృష్టిని ఆపి నిద్రించాడు. నిద్రించిన విషయం తెలుసుకున్న సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి తిరిగి సృష్టి ప్రారంభించకుండా చేయాలనుకున్నాడు. వేదాలను మింగి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు నారాయణుడిని వేడుకున్నాడు. అదే మత్స్యావతారంలో సోమకుడు ఉదరాన్ని చీల్చి వేదాలను రక్షించి బ్రహ్మదేవునికి అప్పగించాడు. సోమకుడు మింగి వేదాలు కొంచెం శిథిలమయ్యాయి, వాటిని పూరించి సృష్టి ప్రారంభించమని ఆజ్ఞాపించాడు. అలా 6వ మన్వంతరం నశించి 7వ మన్వంతరం మొదలైంది. అలా బ్రహ్మ సృష్టి ప్రారంభించిన రోజే ఉగాది. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. కొత్తగా మారిన వైవస్వత మన్వంతరానికి బ్రహ్మ సృష్టి ప్రారంభించిన రోజే ఉగాది. మనువు అంటే సమస్త మానవ జాతికి రాజు అని అర్థం. అలాగే ఆ దేవుడికి ప్రతినిధి. మనువు అంటే సమస్త మానవ జాతికి రాజు. అలాంటి రాజు ఏర్పరిచిన ఆజ్ఞలే మనుస్మృతి. ఈ మనుస్మృతి గ్రంథంలో అనేక మంది తమ సొంత ఆలోచనలు చేర్చి దీనికి విలువ లేకుండా చేశారు.